గత ఎనిమిది వారాలుగా సంఘం అంటే ఏంటి అని నాతో కలిపి ఆలోచిస్తున్న మీ అందరికీ వందనాలు ఈ యొక్క సిరీస్ మీరు పెడుతుంటే ఇష్టమైతే లైక్ చేయండి ఇష్టం లేకపోతే డిస్లైక్ చేయండి ప్రశ్నలు ఉంటే అనుమానం లేకుండా అడగండి మరలా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సంఘం అంటే ఏంటి సంఘం అంటే పెద్ద కుటుంబం భూమంతా ఉంది ప్రతి ఖండంలోని ప్రతి రాజ్యంలోని ప్రతి ఊర్లోని ప్రతి గల్లీలోని సంఘం ఉంది క్రీస్తుని ఎవరైతే మా ప్రభువు అని సాక్ష్యమిస్తారో ఒప్పుకుంటారో వాళ్ళందరూ సంఘమే ఆలోచనల వేరు అవగాహనల వేరు ఆచారాల వేరు ఎవరు తప్పు ఎవరు రైటు అది మనం అడగాల్సిన ప్రశ్న కాదు ఎవరు మేలు ఎవరు కాదు అది కూడా మన ప్రశ్న కాదు ఎవరి మధ్యన క్రీస్తు తన యొక్క కాయ్యాన్ని జరిగిస్తున్నాడో వాళ్ళు సంఘం ఎవరైతే పరిశుద్ధాత్మకు స్థానాన్ని ఇస్తున్నారో స్థలం ఇస్తున్నారో వాళ్ళు సంఘం వైవిధ్యాలు ఉన్నాయి ఆరాధన రకరకాలుగా చేస్తారు జనాలు కొన్ని దేశాలు ఆరాధన జరిగి మూడు నాలుగు గంటలు చేస్తారు కొంతమంది అరగంట చేస్తారు కొన్ని కొన్ని దేశాలు ఆరాధన అంతా నాట్యం ఆడతారు కొంతమంది లెగ్స్ కూర్చోరు కూర్చుని లేకరు కొంతమంది ఏమో చెవులు బద్ద మ్యూజిక్ కొడతారు కొంతమంది ఏమో మౌనంగా మ్యూజిక్ లేకుండా ఆరాధన చేస్తారు ఆచారాలు అంటారా బాక్ కొంతమంది ఏమో నీళ్ళు జల్లుతారు కొంతమంది ఏమో ముంచితేనే బాక్తీసం అంటారు సంఘం అంటే ఏంటి అవగాహన కొంతమంది అంటారు మా సంఘం సంఘమే ఇంకా మాత్రం ఎవరికి సంబంధం అవసరం లేదు అంటారు కొంతమంది అంటారు మిగిలిన సంఘాలతో సంబంధం లేకపోతే ఇది మీద సంఘం కాదు అంటారు అవగాహనలు వేరు కానీ ఒక వర్షం అటుకి రైటు అది అందరం ఒప్పుకుంటాం ఏంటంటే ఈ సంఘాలకు శిరస్సు క్రీస్తు మరి ఇన్ని తేడాలు ఏంటాయా ఈ వైవిధ్యానికి కారణం ఏంటి ఈ వైవిధ్యము దేవుని యొక్క సృజనాత్మకతకు నిదర్శనము ఆనవాలు సమస్త లోకాన్ని సృష్టించిన ఆ దైవం కొండలు కోణలు నదులు సముద్రాలు అన్ని రంగులు అన్ని మన్ రకాలైన మనుషులు పక్షులు జంతువులు ఇంత సృజనాత్మకత కలిగిన దేవుడు ఇన్ని అవగాహనలకు ఆచారాలకు కారణం కాలేడా సృజించలేడా నిజానికి మనలో ఉన్న తేడాపాడాలకు కా కానవాళ్ళు దేనికంటే దేవుని యొక్క సృజనాత్మకతకి రెండు ఈ విభిన్నమైన అవగాహనలకు ఆలోచనలకు అలవాట్లకు కారణం ఏంటంటే మన సంస్కృతులు వేరు దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత చెప్పినప్పుడు దాన్ని ఆచరించినప్పుడు మన సంస్కృతిలో ఉండే మనం దేవుని వాక్యం వాక్యాన్ని వినగలము అర్థం చేసుకోగలము చెప్పగలము ఆచరించగలము అంటే సంస్కృతికి దీంట్లో ఒక ప్రత్యేకమైన తప్పనిసరి స్థానం ఉంది సంస్కృతులు వేరైతే ఆలోచనలు వేరవుతాయి సంస్కృతులు వేరైతే అలవాట్లు వేరవుతాయి అంటే ఇన్ని అలవాట్లకి కారణం ఏంటంటే తేడాలకు కడాలకు తేడా కారణం ఏంటంటే వేరే వేరే సంస్కృతులు కాబట్టి అయితే ఈ మంచి కాదా లేదు సంస్కృతి మంచిదే దేవుడు ఆయువు దాడు సంస్కృతి పుట్టింది కానీ మనుషుల సృష్టి కూడా అందుకనే సంస్కృతిలో పాపము కూడా ఉంది ఈ పాపభూయిష్టమైన సంస్కృతుల నుండి దేవుని యొక్క మాట అర్థమవుతుంది దేవుని మాట వినబడుతుంది కానీ ఈ పాప సంస్కృతిని ఆ దేవుని మాటే రూపాంతరం చెందిస్తుంది అందుకేనే మన భాషలో ప్రార్థిస్తాము మన భాషలో దేవుని వాక్యాన్ని వింటాం గమనించండి దేవుని యొక్క సంఘంలో ఒక కేంద్రం లేదు ఒక పద్ధతి కాదు కొంతమంది ఏమో మక్కాకి వెళ్తారు కొంతమంది ఏమో యురుషులేమోకి వెళ్తారు మనం ఎక్కడికి వెళ్ళాం కేంద్రం మన దగ్గరికి వచ్చింది ఎవరైతే ఆయన నామాన ఇద్దరు ముగ్గురు కూడున్నారో నేను వాళ్ళ మధ్యన ఉన్నాను అని అన్నాడు కొంతమంది ఏమో అరబిక్లో ప్రార్థిస్తారు కొంతమంది ఏమో హీబ్రీలో ప్రార్థిస్తారు మనకి పవిత్ర భాషలు లేవు మనకున్న భాషలో మనం దేవునికి వాఖ్యానం వింటాము దేవుని ప్రార్థిస్తాము మన బాట భాష దేవునికి తెలుసు దేవుడు మన భాషే మాట్లాడతాడు మన పద్ధతులు ఆయనకి ఇష్టం ఆయన ఇష్టానుసారంగా మన ఆచారాలను ఆయన మార్చుతూ ఉన్నారు ఒకటి మట్టికి నిజం పద్ధతులు వేరైనా ఆచారాలు వేరైనా కేంద్రాలు వేరైనా అలవాట్లు వేరైనా నమ్మకాలు వేరైనా క్రీస్తు మనకి ప్రభువు సంఘం ఒకే సంఘం ఉంటాను మరి